Hello friends, welcome to RR Bank Data. So I'm your Rajesh. So friends, manam SBI lo sambandhichi konni miscellaneous topics ni chustunnam kada. Right, danikanna mundala ikkada manam 6 months registration plan ni okati batch ni start chesam. So dantlo chaala mandi join ayyaru. So deentlo anni topics ni all topics ni meeku revise cheyadam jarugutundi. Detailed ga explanation kuda untundi, doubt sessions untayi. So doubt clarification untundi. सो इवन्नी एंटंटे मीकु विदिन जस्ट ऑफ 300 रूपीस लो लभिंचडं जरुगुतुंदि डन सो मीकु ओकसारी अवि एला उंटायो नेनु ओकसारी चूपिस्तानु चूडंडि राइट मीकु ई विधंगा क्वेश्चंस अनेदि ग्रूप लो पोस्ट चेयडं जरुगुतुंदि अंड क्वेश्चन डिस्कशन्स जरुगुतू उंटुंदि प्लस मीकु क्लासेस अनेदि डैली 4 क्लासेस लाइव जरुगुतू उंटायि सो ई विधंगा ऑलरेडी मनकि इंग्लीश एडवर्ब्स वर्ब प्रोनौन्स इवन्नी जरुगुन्नायि सो मीरु मिस् अयिन क्लासेस नि मल्ला मीरु चूडवच्चु अंड ओकवेळ डे लो मिस् अयिपोयारु लाइव क्लासेस अनुकुन्नप्पुडु मीरु ईवनिंग टाइम लोना मीरु चूसुकोवच्चु सो ई विधंगा ओक मंचि प्लान तो स्टार्ट चेशानु सो इटुवंटि आफर मल्ला मल्ला रादु सो जस्ट 300 रूपीस कि सो ओक अप्लिकेशन फी 600 रूपीस उंटुंदि अट्लांटि दांट्लो हाफ अमौंटे नेनु पेट्टानु सो दांट्लो मीकु ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను మీకు క్లారిఫై చేస్తాను డన్ సో దీంట్లో వచ్చేసి మీకు ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది అప్రాక్సిమేషన్స్ అప్రాక్సిమేషన్స్ అనేది మనకి చాలా జనరల్ ఇంపార్టెంట్ వస్తే 5 మార్క్స్ వస్తుంది సింప్లిఫికేషన్ వచ్చినప్పుడు అప్రాక్సిమేషన్స్ రాదు అప్రాక్సిమేషన్ వచ్చినప్పుడు సింప్లిఫికేషన్స్ రావు ఓకేనా డన్ సో దీంట్లో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒకసారి ప్రాక్టీస్ చేయండి సో ఒకసారి ఆన్సర్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది సో వీడియోని పాజ్ పెట్టుకొని మీరు దీన్ని చేయండి సో ఇట్లా నియరెస్ట్ వాల్యూస్ ని అప్రాక్సిమేషన్స్ అంటే నియరెస్ట్ వాల్యూస్ మా నియరెస్ట్ వాల్యూస్ ని తీసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది అంటే రూట్ 16 తీసుకోవచ్చా దీన్ని అంటే ఎంత 4 సో ఇక్కడ 1600 తీసుకోవచ్చా 1600 డివైడెడ్ బై 3200 తీసుకోవచ్చా 198 అంటే ప్లస్ 2 యాడ్ చేసినట్లయితే నియరెస్ట్ వాల్యూ 3200 ప్లస్ రూట్ ఆఫ్ 2209 తీసుకుందామా నియరెస్ట్ వాల్యూ ఈక్వల్ టు x స్క్వేర్ సో ఈ x ని కనుక్కోవాలి మనం అవునా డన్ ఫస్ట్ ఏది చేయాలి డివిజిబిలిటీ రూల్ ని చేయాలి సో 4 ఇంటూ 1600 బై 3200 సో 1 2 సా 2 2 సా సో 2 ప్లస్ రూట్ ఆఫ్ సో 2209 2209 రైట్ మనం చూసినట్లయితే ఇక్కడ లాస్ట్ ఉంది కాబట్టి 3 కాని 7 కాని రావచ్చు సో ఇక్కడ నియరెస్ట్ స్క్వేర్ 22 కి నియరెస్ట్ స్క్వేర్ ఏంటి 5 స్క్వేర్ అనేది ఎక్కువైపోతుంది అవునా 4 స్క్వేర్ మా 43 47 ఒకసారి గమనించినట్లయితే 25 స్క్వేర్ ఎంత సారీ 50 స్క్వేర్ ఎంత 50 స్క్వేర్ 50 స్క్వేర్ అంటే నథింగ్ బట్ 2500 అంటే దానికి నియరెస్ట్ గా ఉంది కాబట్టి డైరెక్ట్ గా 47 ని తీసుకోవచ్చు మీరు రైట్ 47 ని తీసుకోవచ్చు మా సో అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత 47 2 ప్లస్ 47 x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 x ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 49 అంటే నథింగ్ బట్ ఎంత 7 ఏనా రైట్ ఆన్సర్ ఏం పెట్టాలి 7 c అనేది ఆప్షనల్ గా పెట్టాల్సి ఉంటుంది క్లియరా ఈ విధంగా అప్రాక్సిమేషన్స్ అనేది చేయవచ్చు సో నేను 1 2 3 3 పార్ట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకుంటూ చేస్తున్నాను మా సో మీరు దాన్ని ఫాలో అయినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది సో సెకండ్ అప్రాక్సిమేషన్ వీడియోని పాజ్ పెట్టుకొని మీరు ఆన్సర్ ఏంటో చెప్పండి ఓకేనా చూద్దామా డన్ ఇక్కడ 38 ఇంటూ రూట్ ఆఫ్ 144 డివైడెడ్ బై 2 పవర్ 7 మా సో 2 పవర్ 7 అంటే నథింగ్ బట్ ఎంత 128 ఇంటూ సో రూట్ ఆఫ్ 4096 సో డివైడ్ బై 57 అనుకోండి ఈక్వల్ టు ఎక్స్ క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ అనుకోండి చాలు రైట్ ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు 38 ఇంటూ రూట్ 144 అంటే 12 బై 128 ఇంటూ సో ఇక్కడ రూట్ 4096 అవునా 4096 సో ఒకసారి చూసినట్లయితే 66 ఎంత 36 అవునా సో 36 60 కి దగ్గరగా అబోవ్ ఉన్న రూటేనా
అవునా, లాస్ట్ లో 6 ఉంది అంటే 4 అంటే ఏమొస్తుంది 64. ఎగ్జామినేషన్ లో ఇంత ఫాస్ట్ గా చేయాలి మా, గుర్తుపెట్టుకోండి. సో డివైడెడ్ బై మళ్ళీ ఎంత 57 రైట్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడ చూసినట్లయితే సో డివైడెడ్ బై అంటే నథింగ్ బట్ నేను తీసుకొని కింద రాసేసుకోనా, లేదు మీరు ఇట్లాగైనా చేయొచ్చు. డివైడ్ బై 57 రైట్. ఒకసారి చూసినట్లయితే క్యాన్సిలేషన్ పోతుందేమో చూడండి ఒకసారి. సో ఇక్కడ 2 and 3 4s 3 3 1s and so n times so 3 9s are 17 ఓకేనా, డన్. సో 19 ఎన్ టైమ్స్ 2 టైమ్స్ ఆ, సో 2 4స్ ఆర్ ఎంత అమ్మా, x is equal to 8. సో ఆన్సర్ ఎంత 8. క్లియరా, డన్. సో క్యాన్సిలేషన్ అనేది మీకు చాలా ఫాస్ట్గా రావాలి. ఇవి రావాలి అంటే మీరు టేబుల్స్ బాగా నేర్చుకోవాలి, స్క్వేర్స్ బాగా నేర్చుకోవాలి, క్యూబ్స్ బాగా నేర్చుకోవాలి. సో వీటన్నిటి మీద ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిన దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు వెరిఫై చేసుకోవచ్చు, డన్. సో నెక్స్ట్ వన్ మా 0.2% అంటున్నాడు, అండ్ 0.2% ఆఫ్ నథింగ్ బట్ ఎంత. సో ఒక నెక్స్ట్ వచ్చేసి 1% అంటున్నాడు, ఇక్కడేమో -0.4% అంటున్నాడు. మరి ఎలా తీసుకోవాలి ఈ 0.2, 0.4%ని ఎలా తీసుకోవాలి ఒకసారి చూడండి. ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి 2 బై ఎంతమ్మా, మామూలుగా అయితే 2 బై 100, ఇంకో పాయింట్ ఉంది కాబట్టి 1000 ఇంటూ ఇదెంత 330 అనుకోవచ్చా, కరెక్టా కదా. సో 2 జీరోస్ ఇక్కడ 1 0 1 0 క్యాన్సిల్ ఎంత. సో ఇక్కడ ఎంత చేసుకోవచ్చు రైట్. సో ఇక్కడ ఎంత తీసుకోవచ్చుమా సార్ చెప్పండి. డన్. 0.66 0.66 ప్లస్. సో ఇక్కడ 170 అనుకోవచ్చా, 1% అంటే 1.7 మైనస్. సో 4 బై 1000 ఇంటూ 420. సో 0 0 క్యాన్సిల్. సో 4 2s are 8 అండ్ 4 4s are 16. 168 అంటే 1.68 రైట్. ఇలా అనుకుంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఈజీగా వచ్చేస్తుంది మా. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ చూడండి, 1.7, 1.6 ఏంటంటే నథింగ్ బట్ 0.02 ఇక్కడ 0.66 ఉంది. సో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 0.68. సో ఆన్సర్ ఏమవుతుంది నాకు 0.68 మా. క్లియరా, డన్. సో ఏం లేదు, ఇది మీరు మైండ్లో అనుకుంటే 2 బై 1000 ఇక్కడేమో 330. సో ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది, 66 అంటే 66 బై 100 అంటే 0.66. అదేవిధంగా 1.7, సో అదేవిధంగా 1.68 తీసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, డన్. సో నెక్స్ట్ వన్ చూడమ్మా, ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ద సమ్ ఆఫ్ అంటున్నాడు. సమ్ ఆఫ్ అంటే ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎ నెంబర్ ఈక్వల్ టు ఎంతంట, 374 అంట. అండ్ ఎల్సిఎం ఈజ్, ఎల్సిఎం అనేది ఎంతంట, 33 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ అంట. ఎంత, 33 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ అంట. ఇఫ్ వన్ ఆఫ్ ద టూ నెంబర్స్, ఆ రెండిట్లో నెంబర్స్ ఒకటి ఈజ్ 121, ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకొకటి 121, దెన్ ఫైండ్ అవుట్ ద సెకండ్ నెంబర్. సో ఏదైనా తీసుకోండి, ఇబ్బంది లేదు. సో ఇది ముందర అనుకోండి 121 అనుకోండి, తర్వాత ఎక్స్ అనుకోండి, ఏదైనా పర్లేదు. సెకండ్ నెంబర్ అంటున్నారు కాబట్టి సెకండ్ నెంబర్లో నేను ఎక్స్ అనుకుంటున్నా, ఇది ఫస్ట్ నెంబర్ రైట్. క్లియరా, డన్. సో మరి ఇది ఎలా చేయాలి, ఎలా చేయాలి చెప్పండి. సో ఇక్కడ ఎల్సిఎం అంటే 33 హెచ్సిఎఫ్, అంటే ఎల్సిఎంలో అది పెట్టుకోవచ్చా, 33 ప్లస్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 374. సో నేను హెచ్సిఎఫ్ అని మొత్తం రాయట్లేదు, ఒకసారి రాస్తున్నా, 34 హెచ్ అంటే హెచ్ అంటే హెచ్సిఎఫ్ అండ్ 374. సో హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత, 374 బై 34. సో ఎన్నిసార్లు పోతుంది, 1 and 34 1, అంటే హెచ్సిఎఫ్ ఎంతమ్మా, 11 వచ్చింది, అవునా. సో ఇప్పుడు 11 వచ్చినప్పుడు నేను ఏం చేయాలా చెప్పండి, మరి దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి నేను,
ఆల్రెడీ ఇక్కడ నాకు ఎల్సిఎం గురించి ఉందిమా, ఎల్సిఎం ఒకటి లింక్ వచ్చింది ఏంటి 33 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత 11, అంటే ఎల్సిఎం ఎంత, సో 3 3 మిడిల్లో రెండు కలిపిమా 363 రైట్. ఎల్సిఎం వచ్చేసి 363, హెచ్సిఎఫ్ వచ్చేసి ఎంత 11. సో ఇప్పుడు క్లియరా ఆల్ ఆఫ్ యూ, సో ఇప్పుడు 363 ప్లస్ 11 ఎంత 374 అయిపోయిందా. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, వాడు ఏమన్నాడు ఒకసారి క్వశ్చన్ చూడండి, ఇఫ్ వన్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్, సో దాంట్లో ఒక టూ నెంబర్స్ ఈజ్ ఎంత అంటున్నాడు. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ మా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఎంత 121 ఇంటూ ఎక్స్. సో ఎల్సిఎం నాకు ఆల్రెడీ తెలుసు ఎంత 363, హెచ్సిఎఫ్ ఎంత 11, ఇక్కడ 121 ఇంటూ ఎక్స్. సో 121 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుందా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 33, అంటే సెకండ్ నెంబర్ ఎంత నానా 33, సెకండ్ నెంబర్ ఎంత 33. సో ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇంత ఉంది, కానీ మీరు ఎగ్జామినేషన్లో ఇలాంటివి చేయకూడదు. సో ఏం చేయాలా, సింపుల్గా 33 ప్లస్ 34, 34 అంటే ఎన్ టైమ్స్ పోతుంది, హెచ్సిఎఫ్ అంటే 11, సో 11 ఇంటూ 33 363, 363 ఇంటూ 11 ఈక్వల్ టు, ఇది ఒక్క స్టెప్ మాత్రమే మీరు ఎగ్జామినేషన్లో వేయాల్సి ఉంటుంది, మిగతావన్నీ మీరు మైండ్లో చేయాలి. ఓకేనా, క్లియర్ ఆల్ ఆఫ్ యూ, డన్ రైట్ మా. సో ఇది ఒక ప్రమోషనల్ వీడియో అన్ అకాడమీ సంబంధించి, ఎస్బీఐ పిఓ ఛాంపియన్ సంబంధించి. మనకి 18th ఏప్రిల్ 25th ఏప్రిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు, చాలామంది మన ఛానల్లోంచి రాశారు. సో రిమైనింగ్ ఎగ్జామినేషన్ సెకండ్ మే, ఇంకా 8 ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా. ఈ 8 ఎగ్జామ్స్ అనేది మనకి 2 మే నుంచి స్టార్ట్ అవుతుంది, 2 మే, 9th మే అండ్ 16th మే, సో అప్ టు 20th జూన్ వరకు ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఎస్బీఐ పిఓకి ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీరేం చేయాలి అంటే, ఇది ఫ్రీ మా, ఇది ఫ్రీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు లాగిన్ అయిపోయి, సో లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఒకసారి చూడండి, ఎలా చేయాలో ఒకసారి చెప్తాను. సో అన్అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ డిస్క్రిప్షన్ నుంచి మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళినట్లయితే మీరు డైరెక్ట్గా లాగిన్ అనే దాంట్లోకి వెళ్తారు. లాగిన్ అయిన దాంట్లో మీ మెయిల్ ఐడి అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసినట్లయితే మీరు ఆ టెస్ట్లకి ఎలిజిబుల్ అవుతారు. సో ఆ టెస్ట్లు ఎలా అవుతా అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్రోల్ అనే ఆప్షన్ ఉంది, ఈ ఎన్రోల్ చేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా అన్అకాడమీ ఎస్బీఐ పిఓ 10 టెస్ట్లు ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి, 31 లెసన్స్ ఫ్రీ ఉన్నాయి, సో వీటిని ఫాలో అవ్వచ్చు. ఓకేనా, సో మనకి ఫ్రీ కాబట్టి ఎటువంటి కాస్ట్ లేదు కాబట్టి మీరు చక్కగా జాయిన్ అయ్యి ఆ ఎగ్జామ్స్ని ఎంజాయ్ చేయవచ్చు, అదేవిధంగా ఆల్ ఓవర్ ఇండియా మీ ర్యాంక్ ఎంత కూడా తెలుసుకోవచ్చు మా, ర్యాంక్, సో ర్యాంక్ ఎంత కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా సొల్యూషన్స్ ఉంటాయి, సో ఏ విధంగా చేయాలి, ఏదైనా మిస్టేక్ అయిన ప్రాబ్లమ్స్ని కూడా మీరు వెరిఫై చేయవచ్చు. సో ఇది ఒక ప్రమోషనల్ వీడియో. నెక్స్ట్ మా, సో నెక్స్ట్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇవన్నీ ఏంటి అంటే పర్సంటేజెస్ మా. సో ఇది ఈ లైన్ ఉంది కదా, ఇది పర్సంటేజెస్, 10%, 20%, 30%, 40%, 50%, డన్. సో ఇక్కడ మీరు ఒకసారి క్వశ్చన్ చదివి వీడియోని పాజ్ పెట్టుకొని ఆ క్వశ్చన్ని ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసినట్లయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్. ఇక్కడ నోట్ అనే పాయింట్లు ఏంటి, ఇక్కడ ఎవరున్నారు, యంగ్ పీపుల్ ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఉన్నారు, మిడిల్ ఏజ్ పీపుల్ ఉన్నారు, అంటే మూడు గ్రూపులు ఉన్నారు. అది ఒక స్టేట్లో అంట, ఒక స్టేట్లో ఉన్నారు, దానికి స్టేట్కి నార్త్ స్టేటు, ఈస్ట్ స్టేట్, వెస్ట్ స్టేటు, సో సౌత్ స్టేట్ అంటే రీజియన్స్ అమ్మ, ఏం లేదు, నథింగ్ బట్ ఈస్ట్ రీజియన్లో, వెస్ట్ రీజియన్లో, నార్త్ రీజియన్లో, సౌత్ రీజియన్లో ఇంతంత పర్సంటేజ్ వాళ్ళు ఉన్నారని. బ్లూ లైన్ వచ్చేసి యంగ్ పీపుల్, బ్లూ లైన్ వచ్చేసి ఏంటి, యంగ్ పీపుల్. సో రెడ్ లైన్ వచ్చేసి ఏంటి, రెడ్ లైన్ వచ్చేసి మనకి, సో ఓల్డ్ పీపుల్, ఓల్డ్ పీపుల్. సో నెక్స్ట్ బ్లూ, ఇంకొకటి వైలెట్ కలర్ లైన్ వచ్చేసేమో మిడిల్ ఏజ్ గ్రూప్లు. ఓకేనా, ఇక్కడ రెడ్ వైలెట్ కలిసి ఉంది మా, గుర్తు పెట్టుకోండి, రెడ్ వైలెట్ కలిసి ఉంది, అక్కడ ఇవ్వలేదు అనుకోకండి, అలా కలిసి ఉండడం వల్ల మనం డయాగ్రామ్ని ఈ విధంగా చూపిస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాయి, ఇక్కడ చూడండి, ఫస్ట్ నోట్ పాయింట్ చూడండి, యంగెస్ట్ పీపుల్, ఓల్డెస్ట్ పీపుల్, మిడిల్ ఏజ్ పీపుల్, యంగ్, ఓల్డ్, మిడిల్ రేషియో ఇస్తున్నాడు, ఎంత 3:5:2 లెక్కన ఇస్తున్నాడు. దెర్ ఆర్ ఓన్లీ 4 రీజియన్స్ ఇన్ ద స్టేట్, 4 రీజియన్స్ ఉన్నాయి, ఆ 4 రీజియన్స్ ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యంగ్ పీపుల్ ఇన్ ద నార్త్ వెస్ట్ రీజియన్ టుగెదర్ టు మిడిల్ ఏజ్ పీపుల్ ఇన్ ద నార్త్ వెస్ట్ రీజియన్ రైట్. ఇప్పుడు నాకు ఈ రేషియోలు ఇచ్చాడు కాబట్టి నేను వీటిని 3x,
5x 2x గా అనుకుంటామా ఎందుకంటే ప్రాపర్ గా నాకు నంబర్ తెలియదు ఇవి పర్సంటేजेस 10% 20% 30% 40% 50% సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నంటే రేషియో ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ అన్నది యంగ్ పీపుల్ ఇన్ నార్త్ వెస్ట్ రీజియన్ నార్త్ యంగ్ పీపుల్ మా నార్త్ సో ఎక్కడ ఉన్నారు చూడండి ఒకసారి సో ఫస్ట్ దానికన్నా ముందల యంగ్ పీపుల్ అంటున్నాడు అవునా యంగ్ పీపుల్ అంటే 3x రైట్ సో ఎక్కడెక్కడ అంట నార్త్ వెస్ట్ రీజియన్స్ నార్త్ రీజియన్ యంగ్ పీపుల్ అంటే బ్లూ లైన్ ఎంత ఉన్నారు 15 ఆ సో 20 కి 30 కి మధ్యలో ఉందమా 15% ప్లస్ అదే విధంగా వెస్ట్ రీజియన్ లో ఎంత ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ 15 కాదు 25 నానా ఒకసారి చూద్దాం సో ఏది యంగ్ పీపుల్ కదా ఏమన్నాడు యంగ్ పీపుల్ ఇన్ ద ఓకే నెక్స్ట్ యంగ్ పీపుల్ ఎక్కడ ఉన్నారు తర్వాత వెస్ట్ రీజియన్ నార్త్ రీజియన్ అండ్ వెస్ట్ రీజియన్ సో వెస్ట్ రీజియన్ ఎంత ఉన్నారు 20 పీపుల్ ఉన్నారు మా ఓకేనా 20 దెన్ సో ఒకసారి చెక్ చేద్దామా బై ఎంత 100 అంతేనా రైట్ ఇక్కడ 25 నానా సారీ ఇక్కడ 25 ఉన్నారు సో ఇక్కడ ఎంత ఉన్నారు 25 రైట్ ఇది 15 కాదు 20 అబౌ ఉంది కాబట్టి 25 ఓకే దన్ ఇంటూ రేషియో అడుగుతున్నాడు మా సో ఎవరికి అడుగుతున్నాడు రేషియో ఇక్కడ చూడండి ఒకసారి రేషియో మిడిల్ ఏజ్ గ్రూప్ అంటున్నాడు మిడిల్ ఏజ్ గ్రూప్ సో మిడిల్ ఏజ్ గ్రూప్ అంటే ఎంత 2x 2x ఇంటూ సో ఎక్కడ నార్త్ రీజియన్ లో మిడిల్ ఏజ్ గ్రూప్ మిడిల్ ఏజ్ అంటే వైలెట్ కలర్ లో ఉండాలి వైలెట్ కలర్ ఎంత మంది ఉన్నారు 40 మెంబర్స్ పర్సంటేజ్ కాబట్టి 500 సో రేషియోలో ఉన్నప్పుడు మనకి 100 100 క్యాన్సిల్ అయిపోతుంది సో xx క్యాన్సిల్ అయిపోతుంది సో 3 × 45 = 2 × 40 మా సో 5 టేబుల్ పోతుందా 5 9s are 5 8s are సో 3 9s are ఎంత 27 2 8s are 16 సో అంటే ఆన్సర్ ఎంత రేషియో 27 × 16 మా సో ఇది డిఏ లో కొంచెం డిఫరెంట్ మోడల్ మా ఇట్లా రేషియోస్ ఇస్తున్నాడు సో దీంట్లో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు మీరు చక్కగా ఒకసారి ఆ రేషియోని అలవాటు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది దెన్ క్లియరా సో ఇక్కడ మార్చుకోండి 25 నాట్ 15 క్లియర్ ఆల్ ఆఫ్ యూ డన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చేయండి ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ ఇన్ ద ఈస్ట్ అండ్ సౌత్ రీజియన్ ఓల్డ్ ఏజ్ అంటున్నాడు సో ఇక్కడ ఫస్ట్ రేషియో రాసిన 3x 5x అండ్ 2x సో యంగ్ ఓల్డ్ మిడిల్ అంటే 5x తీసుకోవాలి ఇంటూ సో ఎక్కడెక్కడ అంట ఈస్ట్ సౌత్ అంటే ఇదేనా సో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కడ ఉంటుంది 35 ఆ నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది 15 కదా సో యావరేజ్ అంటున్నాడు కాబట్టి ఏం చేయాలమ్మా ఎడిషన్ బై 100 సో యావరేజ్ అంటే ఎన్ని కాంపోనెంట్స్ రెండా 2 కాంపోనెంట్స్ అవునా బై సో ఈక్వల్ టు ఎంత 6750 అంటున్నాడు అవునా అయితే ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు చూడండి ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఇన్ ద ఈస్ట్ రీజన్ అంట సో అంటే ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలా చెప్పండి ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి కనుక్కున్న తర్వాత ఎవర్ ఆఫ్ డిఫరెన్స్ కనుక్కోవాలో ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఇన్ ద ఈస్టర్న్ రీజియన్ సో ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దామా డన్ సో ఒకసారి చూడండి 5x ఇంటూ సో రెండింటిని యాడ్ చేసుకుంటే ఎంత 50/100 × 2 సో 51s 52s సో ఈక్వల్ టు 6750 సో 5 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది 5 1s are నెక్స్ట్ 5 1s are అండ్ 5 3s are అండ్ 5 5s are రైట్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందమ్మా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1350 ఇంటూ ఈ 4 ఇటు వెళ్తుందా 2 2s are 4 ఇంటూ 4 ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంతమ్మా 0 0 2 4 3s are 12 ఓకే 13 అండ్ 5 3 double 5 4 double 0 నాన్న ఎంత సో 20 కదా ఇక్కడ 4 5s are 20 5 4 double 0 ఎక్స్ వాల్యూ అంతా 5 4 double 0 సో ఇప్పుడు నాకు ఏం అడుగుతున్నాడు
difference between young and middle-aged people. Young and middle-aged people nana. Young ante akkada? Young ante blue line. Ekkada anta? East region ante ide. So ippudu young first young teeskundama enta young ante ekkada ekkada young value enta 3x into so percentage enta 30 by 100 minus 2x ma endukani middle age antunnadu middle age ante 2x into next enta so middle age enta unnaru ikkada 15 by 100 right सो मन की मोतम जीरो जीरो कैंसिल अवना सो जीरो बदल तरवा डायरेक्ट इकड़ 90x बाय 100 माइनस 30x बाय 100 सो इप ना 90 माइनस 30 अंदर 90 माइनस 30 60x बाय 100 अवना सो ना ऑलरेडी वाड़े इतना क्लीन इकड़ नोटे नोट ऑलरेडी నాకు 60x by 100 మా 60x by 100 అవునా సో సో ఒకసారి చూడండి మా సో నాకు ఆల్రెడీ x వాల్యూ తెలుసు 60 by 100 into x వాల్యూ ఎంత వచ్చింది 5400 సో చూసినట్లయితే 2 zeros క్యాన్సిల్ సో 6 0 6 4 24 2 అండ్ 6 5 30 3 3 2 4 0 ఆన్సర్ ఎంత 3 2 4 0 మా ఇక్కడ మీరు డిఫరెన్స్ తీసుకునేటప్పుడు డైరెక్ట్ గా ఈ రేషియోకి డిఫరెన్స్ తీసుకోవడానికి లేదు ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి ఈ పర్సంటేజ్ వాల్యూని కనుక్కొని దాని నుంచి మాత్రమే మనం డిఫరెన్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా డన్ క్లియరా ఆల్ ఆఫ్ యు సో నెక్స్ట్ వన్ ఒకసారి చేయండి మా नंबर ऑफ ओल्ड एज इन द साउथ रीजियन फस्ट दीन वर को सो फस्ट इक ना थ्री थ्री एक्स टू थ्री एक्स टू फाइव एक्स टू टू एक्स सो इधे यंग ओल्ड एंड मिडिल सो इक नंबर ऑफ एज ओल्ड ओल्ड अंटाडु काबट्टी फाइव एक्स इंटू एक्कडंट साउथ रीजियन साउथ रीजियन एक् साउथ रीजियन ओल्ड पीपल एंत 15 मेंबर्स उन्नारा 15 by 100 anna so nothing but entha amma 0.7x avuna 0.7x 75x so 5 15 da 75 or what percent more or less than percentage ma adugutunadu less than middle aged in western region so middle aged ante entha 2x middle aged ante 2x into ekkadanta west region lo middle aged ante violet color lo unnada entha 30 by 100 అవునా 30 by 100 సో ఎంత 0.60 మా 0.60x రైట్ సో 0 0 క్యాన్సిల్ నథింగ్ బట్ 0.6 వస్తుంది 0 పెట్టుకోండి కన్వీనియంట్ సో ఇప్పుడు నాకు డిఫరెన్స్ కావాలి ఎవరి మీద అడుగుతున్నాడు మిడిల్ రీజియన్ మీద అడుగుతున్నాడు అంటే బేస్ వాల్యూలో కింద ఫస్ట్ ఈ డిఫరెన్స్ ఎంత 0.15 అవునా 0.15 బై सो एवर मीद अड़ना मिडिल एज्ड पीपल मेद अड़ना काबटे 0.60 इंटू 100 सो पॉइंट पाइंट कैंसल 15 वन 15 फोर जार 4.25% सो एंत आंसर 25% क्लियरा डन सो फस्ट एवर ओल्ड साउथ रीजियन अदे विधा मिडिल एज्ड वेस्ट रीजियन सो नेक्स्ट वन రైట్ మీరు ఇలోప్ చేయండి నేను ఇక్కడ రాస్తూ ఉంటాను సో యంగ్ ఓల్డ్ మిడిల్ ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ సౌత్ రీజియన్ సో సౌత్ రీజియన్ పాపులేషన్ అడుగుతున్నాను మా సౌత్ రీజియన్ పాపులేషన్ ఈజ్ 9720 ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యంగ్ పీపుల్ ఇన్ ద స్టేట్ సో అయితే సౌత్లో మొత్తం ఎంతమంది ఉన్నారంట 9720 మంది ఉన్నారంట అయితే ఏమంటున్నాడు యంగ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అంటున్నాడు सो ఎలా చేయాలో ఒకసారి ట్రై చేయండి
చూద్దామా సారి రైట్ ఒకసారి చూద్దామా సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా సో ముగ్గురిని తీసుకోవాలి ఎట్లా 3x ఇంటూ సో ఫస్ట్ ఎవరు యంగ్ పీపుల్ని తీసుకుందామా 25 బై 100 ప్లస్ 5x ఇంటూ సో ఓల్డ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు 15 బై 100 ప్లస్ నెక్స్ట్ ఎంతమా చెప్పండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దట్ సేమ్ 2x ఇంటూ ఎంత 15 బై 100 ఇది ఈక్వల్ టు ఎంత 9720 సో ఇప్పుడు నేను క్యాన్సిలేషన్ అయితే చేయట్లా ఎందుకంటే నాకు కింద ఎల్సిఎం 100 కావాలి కాబట్టి అలాగే రాస్తున్నా 100 సో ఇక్కడ చూడండి 3x 325 ఎంత 75x ప్లస్ 515 ఎంత 75x ప్లస్ 215 ఎంత 30x ఈక్వల్ టు 9720 సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు యాడ్ చేసినట్లయితే 180x బై 100 ఈక్వల్ టు 9720 రైట్ 18 టేబుల్ను వాడనమా 00 క్యాన్సిల్ సో 18 టేబుల్లో పోతుందా ఎన్నిసార్లు పోతుంది 18 టేబుల్ ఒకసారి చూడండి 18 ఫైజర్ ఎంత 90 సో 72 అంటే 4 540 ఇక్కడ 0 ఉంది కదా సో నాకు ఎక్స్ వాల్యూ వచ్చేసి 540 × 10 ఎంతమ్మా ఎక్స్ వాల్యూ 5400 ఎంత ఎక్స్ వాల్యూ 5400 అయితే నాకు ఎవరిది అడుగుతున్నాడు యంగ్ పీపుల్ది అడుగుతున్నాడు అంటే ఎక్స్ వాల్యూ 5400 ఎంతమంది ఉన్నారు 5400 ఇంటూ మల్టిపుల్ చేసుకుంటే 16200 ఎంతమ్మా 16200 ఎంత ఆన్సర్ 16200 క్లియరా సో మనం ఏం లేదు ఇది టోటల్ నెంబర్ మా టోటల్ నెంబర్ని స్ప్లిట్ చేశాడు మళ్ళీ దీంట్లో ఏం చేశాడు పర్సంటేజెస్గా స్ప్లిట్ చేశాడు సో నాకు దీంట్లో ఎక్స్ వాల్యూ వచ్చింది ఎక్స్ వాల్యూ వచ్చినట్టయితే 3 పార్ట్స్ ఎంత 1620 ఒకవేళ 5 పార్ట్స్ అడిగాడు 5 × 5400 2 పార్ట్స్ అడిగాడు అనుకోండి 2 × 5400 డన్ సో లాస్ట్ వన్ మా బట్ ఏమన్నా టోటల్ నెంబర్ ఆఫ్ యంగ్ మిడిల్ ఏజ్డ్ అండ్ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ ఇన్ ద ఈస్టర్న్ రీజియన్ ఆఫ్ ఎ స్టేట్ ఆర్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద స్టేట్ రైట్ కొంచెం రిస్కీ క్వశ్చనే కదా సో ఎలా చేయాలి సేమ్ ఈలోపు మీరు ఒకసారి చేస్తే నేను ఇక్కడ రాస్తూ ఉంటాను 3x 5x 2x మా సో టోటల్ ఎంత ఇది టోటల్ మా టోటల్ ఎంత 10x గుర్తుపెట్టుకోండి ఇది ఇప్పుడు కావాల్సి వస్తుంది మనకి ఇది ఎవరు యంగ్ పీపుల్ ఓల్డ్ పీపుల్ మిడిల్ పీపుల్ వాడు ఏమంటున్నాడు టోటల్ నెంబర్ ఆఫ్ యంగ్ మిడిల్ ఓల్డ్ ఈస్టర్న్ రీజియన్ అంట ఈస్టర్న్ రీజియన్ కావాలి అంటే ఇప్పుడు నేను మొత్తాన్ని సాల్వ్ చేయాలా అంటే ఎంత 3x ఇంటూ సో ఈస్టర్న్ రీజియన్లో ఫస్ట్ యంగ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు 30 బై 100 ఓకేనా 30 బై 100 ప్లస్ 5x ఇంటూ సో ఓల్డ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు 35 బై 100 ప్లస్ నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు ఎవరు ఉన్నారు ఇంకా మిడిల్ ఏజ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు సో 15 బై 100 సారీ దాని ముందర మల్టిపుల్ చేయాలి కదా సో ఎంత 2x ఇంటూ 15 బై 100 రైట్ ఇదేంటి మొత్తం టోటల్ మా నాకు కావాల్సింది ఏంటి ఇది టోటల్ నెంబర్ నాన్న సో టోటల్ నెంబర్ దీన్ని యాడ్ చేసుకుంటే వస్తుందా అవునా కదా రైట్ ఒకసారి చూద్దాం సో 100ని కామన్గానే పెట్టుకుంటున్నాను సో 90x సో 530 is 150 5 5s are 25 175x ప్లస్ 215 is 30x మా సో యాడ్ చేసినట్లయితే నాకు ఎంత వస్తుంది ఇక్కడ చెప్పండి సో 90 ప్లస్ 30 120 120 ప్లస్ 175 మా 120 ప్లస్ 175 ఎంత 295x/100 ఇదేంటి టోటల్ నాకు వచ్చింది ఈ టోటల్ అనేది ఏమంటున్నాడు ఆ వాట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద పీపుల్ అంటున్నాడు వాట్ పర్సెంట్ ఆఫ్ ద అంటే 295x/100 అనేది టోటల్ పర్సంటేజ్ ఎంత 10x ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు ఎంత పర్సెంట్ కావాలంటే ఏం చేయాలా చెప్పండి ఇంటూ 100 డన్
So if you choose 295, okay, 295 by 1000x, how na 1000 and ekra. So 100 kinda ko 1000x into 100. Two zeros cancel, xx cancel. So 295 by 10, nothing but 29.5%. And the 29.5%. Clear all of you? Then, so you already asked 29.5%. సో ఏం లేదు మన దీంట్లో అన్నిట్లో టోటల్ తీసుకోవడం టోటల్ తీసుకొని ఇక్కడ ఏమన్నాడు ఆ మొత్తంలో ఎంతమంది పర్సంటేజ్ అన్నాడు సో ఇది బై ఇది దెన్ క్లియరా దెన్ సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది మీకు ఈ మోడల్స్లో వస్తూ ఉంటాయి దెన్ సో నేను ఫస్ట్ చెప్పాను కదా 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అని సో మీరు ఏం చేయాలి అంటే ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే బేసిక్స్ నుంచి కావాలి సో మొత్తం మేము అప్డేటెడ్ కావాలి అనుకున్నట్లయితే మీకు ఇది చాలా చాలా మంచి అవకాశం మా నెక్స్ట్ టైం మాత్రం నేను ఈ అమౌంట్ అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి ఇంత తక్కువ అమౌంట్లో పెట్టలేను రైట్ ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంగ్లీషు అదేవిధంగా జిఎస్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ సో వేరే లెక్చరర్స్తో చెప్పిస్తున్నాను కాబట్టి సో ఐ హ్యావ్ టు పే దెమ్ నేను పే చేయాల్సి ఉంటుంది డన్ సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నెంబర్ మా ఈ నెంబర్కి 9551201733కి ఫోన్పే కానీ పేటిఎం కానీ యూపీఐ గూగుల్ పే భీమ్ కానీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ని నాకు ఇదే నెంబర్ వాట్సాప్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపాల్సి ఉంటుంది ఓకేనా వాట్సాప్కి పంపినట్లయితే నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడము అదేవిధంగా మీకు డైలీ లైవ్ క్లాసెస్ అప్డేట్ ఇవ్వడము అదేవిధంగా మీకు గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి సో క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఉంటుంది సో ఈ విధంగా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు మన నియర్లీ 200 అబోవ్ సో 200 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేస్తున్నారు సో అది అర్థం చేసుకోండి ఎంతమంది జాయిన్ అయ్యారో సో ఎంతమంది ఈ ఖాళీ టైంలో అంటే మనం ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుంటాం బయట వేలు వేలు కట్టలేము సో అట్లాంటిది అతి తక్కువ అమౌంట్లో మీకు ఇచ్చే అప్లికేషన్ ఫీలో హాఫ్ అమౌంట్లోనే మనం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం ఎలా సార్ అంటే ఇప్పుడు మేజర్ సబ్జెక్ట్స్ అథమాటిక్ రీజనింగ్ నేనే చెప్తున్నాను కాబట్టి సో నేను ఎటువంటిది ఆశించకుండా మీ దగ్గర నుంచి సో దానికి నేను ఎవరికైతే పే చేస్తున్నానో ఆ అమౌంట్నే తీసుకోగలుగుతున్నాను అమ్మా రైట్ సో మీకు చాలా రకాల డౌట్స్ వస్తాయి సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే నేను మీ డౌట్ని క్లారిఫై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ ఆర్ఆర్ బ్యాంక్ అంటే కనుక సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే